సో మేము ఇప్పుడు నైట్ డిన్నర్ చేయబోతున్నాం. సో ఈ డిన్నర్లో మీకు ఒక స్పెషల్ ఐటెం ఒకటి చూపిస్తాను. అదేంటంటే ఇక్కడ బస్తర్ లోకల్ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట, అంటే బస్తర్ ఫుడ్ అది స్పెషల్ ఫుడ్. అదేంటంటే ఎర్ర చీమల చట్నీ. ఎర్ర చీమలు ఉంటాయి చూసారా, అవి కూడా ఎలాంటి చీమలు అంటే మనకి మామిడి చెట్ల మీద గూళ్ళు కడతాయి కదా, పెద్ద పెద్ద చీమలు ఉంటాయి, గండు చీమలు ఏదో అంటారు, ఎర్రగా ఉంటాయి, రెడ్ కలర్ చీమలు, ఆ చీమలతోటి చట్నీ అనమాట. దాన్ని వీళ్ళు చప్పడా అంటున్నారు. సో అది ఎలా మేకింగ్ చేస్తారో చూద్దాం వెళ్ళి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇవి ఎర్ర చీమలు. అవి తెల్లగా ఉన్నాయి ఏంటంటే వాటి గుడ్లు. సో వీళ్ళు ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వేసి నూరారు. నూరటం కాదు, కొడుతున్నారు, దంచుతున్నారు అనలా. ఓకే, దంచుతున్నారు. సో ఇప్పుడు అల్లం నూరడమే అంటారా దీన్ని, దంచడం కాదేమో. ఇప్పుడు నూరుతున్నాడు. సరే చీమలైతే, సో చూసారు కదా ఇదిగో చీమలు, తెల్లగా ఉన్నాయి వాటి గుడ్లు. అంటే చీమలు పట్టుకొచ్చారు కదా చచ్చిపోయినవి, తెల్లగా ఉన్నాయి వాటి గుడ్లు అన్నమాట. సో మొత్తం వేస్తారు కదా ఆ చీమలు, చీమలు, పచ్చిమిరపకాయలు, అల్లం అవన్నీ కలిసి, సాల్ట్ కూడా కలిపి నూరుతున్నారు. సో దీన్ని అయితే ఇది తింటే మనకి మలేరియా రాదంట. ఎక్కడ చూస్తాను సో అందులో చీమలతో పాటు గుడ్లు కూడా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి కదా అవి గుడ్లు. సో ఇదైతే మనం చేయడం అయితే ఇది కష్టం. ఎర్ర నువ్వు చేస్తావు సతీష్, ఈ చీమలు దొరుకుతాయి ఇక్కడ మా అడవి కదా ఇది. సో ఈ చీమలు వీళ్ళు అడవి నుంచి తీసుకొస్తారు. మరి ఏదో వేసారు అది. అదేంటది? కొత్తిమీర. కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర వేసారు అందులో.
సో నాకైతే స్మెల్ అయితే ఏమొస్తుందా, స్మెల్ అయితే అల్లం స్మెల్ వస్తుంది కదా. మనోడు లేటెస్ట్ అల్లు అర్జున్ మూవీస్ ఏం చూడలేదు అనుకుంటా. సో ఇక్కడ మా హోమ్ స్టే అతను ఉన్నాడు కదా, కాంటాక్ట్ అయిన పర్సన్ ఉన్నాడు. అతను పర్సన్ అతను కాల్ చేస్తుంటే కాలర్ ట్యూన్ ఆరియా వన్లో సాంగ్ వస్తుంది ఏదో అని ఉంది కదా, ఆరియా వన్లోది ఆ సాంగ్ వస్తుంది. వచ్చి అతనికి తెలుగు వచ్చాము అనుకున్నా. యాక్చువల్గా ఏంటంటే డబ్బింగ్ మూవీస్ చూస్తాడంట సెట్ మార్క్స్లో. సోన్ మూవీస్లో మన తెలుగు అన్నీ డబ్బింగ్ అవుతాయి కదా, ఆ మూవీస్ చూస్తాడంట. సో సాంగ్ నచ్చి అది పెట్టుకున్నాడు. సో మన చట్నీ ప్రిపరేషన్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సో అందులో ఇంకా టొమాటో కలుపుతారు. సో ఇప్పటికి 5 మినిట్స్ నుంచి నూరుతున్నారు అది. సో బాగా మెత్తగా నూరాలంట. సో మనకి యాక్చువల్గా చేమల్లో ఫార్మిక్ యాసిడ్ ఏదో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే టమాటా వేసి సో బ్యాక్ సైడ్ ఉన్నది చీమల్ది, ఇది టమాటా, ఇది రెండు మిక్స్ అయిపోతాయి. కాయగా కానాను ఏమో. నేనైతే ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తా. నువ్వు తింటావరా? టమాటా చట్నీ లాగే ఉంటుంది అనుకుంటా. టమాటా ఉందిగా. సో ఇప్పుడు ఆ టమాటా ఆ చేమలది మొత్తం కలిసిపోతుంది. మిక్స్ అయిపోతుంది. సో తెలిసేస్తున్నా. యూజెస్ ఏంటంట? బాగుంటుందంట. సో అందులో ఇప్పుడు పసుపు కలుపుతున్నారు. సో ఫస్ట్ పచ్చిమిరపకాయలు, సాల్ట్, అల్లం వేసి నూరేశారు. ఆ తర్వాత అందులో చేమలు, వాటి గుడ్లు కలిపేసింది, అది వేసి నూరేశారు. ఆ తర్వాత టొమాటో వేశారు. టొమాటో వేసి నూరేసిన తర్వాత ఇప్పుడు పసుపు వేశారు. ఇది బస్తర్ ట్రెడిషనల్ ఫుడ్ అంట. చూస్తుంటే నీదలో ఉందరా. చూసారు కదా ఆకులతో చేసిన గిన్నె,
దీంట్లో వేసిస్తారు మనకి. సో చట్నీ రెడీ అయిపోయింది. आपका नाम क्या है भैया? सुंदर. सुंदर सुंदर भैया मन कोसम एर्र चेवुल चट्नी रेडी चेसाडु. रेडी अयिपोयिंदि. सो 10 मिनट्स लो रेडी चेसारु मोत्तं. సో ఇది ఎర్ర చేమల చట్నీ. సో ఇది ఇప్పుడు టేస్ట్ చేయాలి. రైస్లో టేస్ట్ చేసి తర్వాత చెప్తాం మీకు. నువ్వు తింటావరా? తర్వాత సో ఎర్ర చేమల చట్నీ టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి. సో ఇందులో ఎర్రచేమలు, ఎర్రచేమల చట్నీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎర్రచేమలు, వాటి గుడ్లు అండ్ పచ్చిమిరపకాయి, ఉప్పు అండ్ టొమాటో అండ్ అల్లం, తర్వాత కొత్తిమీర. ఇవన్నీ వేసిన తర్వాత బాగా నూరాలి. 10 నిమిషాలు పడుతుంది నూరటానికి. నూరేసిన తర్వాత మనకి ఈ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. ఎలా ఉంటుందిరా చూడు, చేతిలోనే ఉంది కదా. చేమల టేస్ట్ ఏమో తెలుస్తుంది, బాగా కారంగా ఉంది. పచ్చిమిరపకాయలు వేశారు కదా, బాగా కారంగా ఉంది, చాలా బాగుంది. నేను ఇంకా తిన్నాను. నైస్. చాలా బాగుంది. నువ్వు టేస్ట్ చేయరా? సో ఇప్పుడు మా ఫ్రెండ్ సతీష్ మన కో రైడరు టేస్ట్ చేస్తున్నాడు ఎర్రచేమల చట్నీని. బాగుంది కదరా? బాగానే ఉంది, కారం కూడా అంతగా లేదు. మిర్చి ఘాటు తెలుస్తుంది కానీ చేమల టేస్ట్ ఏం లేదు. ఓకే, మా హోమ్స్టేలో గెస్ట్ మాతో పాటు, గెస్ట్ కాదు ఇది హోస్ట్ అనుకుంటా, మేమే గెస్ట్లు ఇక్కడ. ఇది కూడా వచ్చింది టేస్ట్ చేయడానికి. తినే సుందర్ తినే ప్రిపేర్ చేశాడు మనకి, చాలా బాగుంది అది. థ్యాంక్ యూ. సో ఎర్రచేమల చట్నీ టేస్ట్ చేసాం కదా, ఇప్పుడు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ అయింది మనకి. సో ఆ చట్నీని రైస్లో కలుపుకు తిందాం. దాంతోపాటు ఇంకా కూరలు కూడా ఉన్నాయి, అంటే అవి కూడా ఇక్కడ లోకల్ స్పెషల్ అనమాట. అవి కూడా ఏంటో ఒకసారి టేస్ట్ చేద్దాం. సో మాకు ఇదే డిన్నరు. డిన్నరు ఆకుల్లో ఇచ్చారు, ఒక 3 కర్రీస్ ఇచ్చారు. మా ఎర్రచేమల చట్నీ ఎలాగో ఉంది. సో ఏ క్యా భయ్యా? అండా ఆలు అంటే మనకి కోడిగుడ్డు, బంగాళదుంప. ఏ క్యా హే? ఆలు సెమీ ఏంట్రా? చిక్కుడుకాయ సెమీ అంటే దుంపరా? ఇది దుంప, చిక్కుడుకాయ, టమాటా. సెమీ? ఓకే సెమీ. దాల్? ఓకే. మాకు రైస్ అండ్ మా స్పెషల్ ఎర్రచేమల చట్నీ డాల్. బస్ ఎర్రచేమల చట్నీ తోటి. ఓకే. సో చూసారు కదా ఇప్పుడు, మేము ఇప్పుడు ఆ ఎర్రచేమల చట్నీ తోటి డిన్నర్ చేస్తాం.
ఎలా ఉందో చెప్తా. ఎర్రచెమ్మల చట్నీ బాగా కారంగా ఉంది. యాక్చువల్గా దీన్ని ఏంటంటే మలేరియా రాకుండా ఇది తింటే మలేరియా రాదని వీళ్ళ నమ్మకం అనమాట. మలేరియా వచ్చినప్పుడు రాకుండా దీన్ని తింటూ ఉంటారనమాట. సో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఎర్రచెమ్మల చట్నీ అయితే ఇంకా చాలా బాగుంది. సో మీరు ఎప్పుడన్నా వస్తే బార్సూరు ఈ ముచ్చనార్ హోమ్ స్టేస్ అని ఉంటుంది, దాన్ని మీరు ట్రై చేయండి. ఇక్కడ ఎర్రచెమ్మల చట్నీ మాత్రం అడిగి చేపించుకోండి, దాన్ని ఇక్కడ చప్డా అంటారు. సో నెక్స్ట్ ఏంటంటే నేను చూస్తున్నారు కదా క్యాంప్ ఫైర్. సో కొంచెంసేపు మంట దగ్గర కూర్చొని చలికాగి పడుకుంటాం. సో మా Day-3 ఆఫ్ మై రైడ్ ఇలా ముగిసింది. సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. జై హింద్.